గజేంద్ర, నన్ను క్షమించు. నేను నీకెంత కీడు చేసినా నువ్వు నా ప్రాణాలు కాపాడు. కానీ నేను అన్నీ తెలిసి కూడా నీతో ఏమీ చెప్పలేదు. ఈ అడవి మీకు కాకుండా పోయింది. దానికి ఆ రేంజర్ మాత్రమే కారణం కాదు. దీని వెనుక ఇంకా ఉన్నారు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ మహేంద్ర బ్రదర్స్ అని అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు లోపలికొచ్చిందే మిమ్మల్ని బయటకు గెంటేసి ఈ కొండని అడవిని దోచేసుకోవడానికే. దానికోసం ఓ గ్రూపే పనిచేస్తోంది. సేవా సంఘం వాళ్ళు సహాయం చేస్తున్నట్టు నటించడం, వన్యమృగ సంరక్షణ అని హెచ్చరించడం, ఇదంతా మిమ్మల్ని బయటకు గెంటేయడానికి వాళ్ళు పన్నిన కుట్ర. రాజకీయ నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ వాళ్ళ మనుషులే. మీరు వాళ్ళని ఎదిరించి ఏమీ చేయలేరు. మీ అడవిని కాజేయడానికి మీ జాతినే చిన్నా భిన్నం చేశారు.